హైదరాబాద్ నగరంలో తెలుగుదేశం పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి మనందరి అభిమాన నాయకులు, రేపెప్పుడు ఎన్నిక జరిగినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, తెలంగాణ రాష్ట్రం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, పెద్దలు, గౌరవనీయులు శ్రీ కాసాని జ్ఞానేశ్వరరావు గారికి, పొలిట్ బ్యూరో సభ్యులు, పెద్దలు, నందమూరి యువ కిషోరం శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి, పెద్దలు, గౌరవనీయులు శ్రీ నందమూరి రామకృష్ణ గారికి, వేదిక పైన ఉన్నటువంటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులారా, రెండు రాష్ట్రాల నరుచలగల నుంచి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు పండగ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే పండగ కాదు, యావత్ తెలుగు జాతికి పండగ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ సభా వేదిక మీద మనం ఒకసారి గుర్తు చేసుకుంటే, ఆదిలాబాద్ నుంచి శ్రీకాకుళం వరకు, మహబూబ్ నగర్ నుంచి చిత్తూరు వరకు, ఏ గ్రామాన్ని చూసినా, ఏ మండలాన్ని చూసినా, ఏ జిల్లాని చూసినా అభివృద్ధి జరిగిందంటే దానికి ప్రధానమైనటువంటి కారణం తెలుగుదేశం పార్టీ అని ఘంటాపదంగా ఈరోజు చెప్పగలుగుతున్నాం. 41 సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలుగువాడు ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో, రాజకీయాలు ఏ రకంగా జరుగుతున్నాయో ఎవరికీ తెలియనటువంటి పరిస్థితి. అందుకే విఘ్నులైనటువంటి తెలుగు ప్రజలారా, మీ అందరికీ ఒకటే కోరుతున్నాను, 1982 తెలుగుదేశం పార్టీ పుట్టక ముందు తెలుగువాడి పరిస్థితి ఏ రకంగా ఉంది? 1982లో విశ్వవిఖ్యాత నట సార్వభౌములు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత తెలుగువాడి యొక్క చరిత్ర ఏ రకంగా మారిందో ప్రతి ఒక్కరూ ఒక్క నిమిషం గుండె మీద చెయ్యి వేసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. 1982 మార్చి 29వ తారీఖున మన పార్టీ ఆవిర్భవించింది. మన పార్టీ జెండా పసుపు జెండా. పసుపు జెండా అంటే సంక్షేమం అని చెప్పి ప్రతి ఒక్కరం కూడా గుర్తుపెట్టుకోవాలి. పసుపు జెండా అంటే ఆత్మగౌరవం అని చెప్పి ప్రతి ఒక్కరం గుర్తుపెట్టుకోవాలి. పసుపు జెండా అంటే నిజమైనటువంటి, వాస్తవమైనటువంటి సామాజిక న్యాయం అని చెప్పి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. పసుపు జెండాని చూస్తే ఒళ్ళు పులకరిస్తుంది, ఈరోజు ధైర్యం వస్తుంది, ఎంతటి త్యాగానికైనా సరే సిద్ధపడడానికి అవకాశం వస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు హైదరాబాద్ బిడ్డకి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఈ గద్ద మీదే విశ్వవిఖ్యాత నట సార్వభౌములు నందమూరి తారక రామారావు గారు సామాన్యుడికి ఆర్థికంగా, రాజకీయంగా, ఈరోజు సామాజికంగా ఈ స్థాయి వచ్చిందంటే ఎన్టీ రామారావు గారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ పెట్టడం వల్లే మనకి ఈరోజు ఇంత అదృష్టం కలిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు
1995లో ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ఒక విధన్ కలిగినటువంటి నాయకుడు. ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి అయ్యేసరికి జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి, ప్రభుత్వం నడపలేనటువంటి పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశాల్లో ఒక చరిత్ర సృష్టించారని ధైర్యంగా ఈరోజు మనం చెప్పగలుగుతున్నాం. ఆ రోజే విజన్ 2020 ఒక డాక్యుమెంట్ ఇచ్చి హైదరాబాద్ని అభివృద్ధి చేసినటువంటి సంగతి గుర్తుపెట్టుకోవాలి. నేను చాలా రోజుల తర్వాత హైదరాబాద్ వచ్చాను. కొన్ని ప్రాంతాలు చూస్తుంటే ఇది హైదరాబాదా, ఇది అమెరికా, ఇది జపానా, ఇది సింగపూరా, అనే విధంగా హైదరాబాద్ అభివృద్ధి చెందిందంటే దానికి కర్మ, కర్త, క్రియ మన నాయకుడు చంద్రబాబు నాయుడు అని ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. ఈరోజు చాలా మంది విమర్శించవచ్చు, చాలా మంది మరిసిపోవచ్చు, ఈ మధ్య పుట్టినటువంటి యువకులకి తెలియకపోవచ్చు, కానీ హైదరాబాద్ నగరం ఉన్నంత వరకు ప్రతి ఒక్కరి హృదయాలలో గూడు కట్టుకున్నటువంటి నాయకుడు మన నాయకుడని చంద్రబాబు నాయుడు గారని ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. రాష్ట్రం విడిపోయింది, దాని జోలికి మనం వెళ్ళొద్దు. రాష్ట్రం విడిపోయినా తెలుగు జాతంతా కలిసి ఉండాలి, తెలుగు జాతంతా అభివృద్ధి చెందాలి, అదే నినాదం మన నాయకుడు నినాదం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాష్ట్రం విడిపోయింది, హైదరాబాద్ అభివృద్ధి చెందింది, మేము వెనుకబడినటువంటి ప్రాంతం. మన రాష్ట్రానికి హైదరాబాద్ లాంటి నగరం ఒకటి ఉండాలని అమరావతిని సృష్టించారు. అమరావతిని సృష్టించి మొత్తం అన్ని జిల్లాలని అభివృద్ధి చేయాలని ఒక విజన్తో ముందుకెళ్తే దురదృష్టవశాత్తు ఒక్క అవకాశం అని చెప్పి ఒక మూర్ఖుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి 4 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా బాధకి ఆవేదనకి ఈరోజు మేము గురవుతున్నాం. అయినా సరే మాకు ఒక నమ్మకం ఉంది, మాకు ఒక ధైర్యం ఉంది. మళ్ళీ ప్రజలు తప్పును తెలుసుకున్నారు, మోసపోయామని తెలుసుకున్నారు. రేపెప్పుడు ఎన్నిక జరిగినా తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడికి ముఖ్యమంత్రి చేయాలని సిద్ధంగా ఉన్నారు. దానికి ఉదాహరణే మొన్న జరిగినటువంటి శాసన మండలి ఎన్నికలలో 4 స్థానాలు గెలిచాం, కడప గెలిచాం, పులివెందులు గెలిచాం. ఆంధ్ర రాష్ట్రంలో 108 స్థానాల్లో ఎన్నికలు జరిగితే బంపర్ మెజార్టీతో గెలిచాం. ఈ గెలుపు చూసి జగన్మోహన్ రెడ్డికి పిచ్చెక్కి మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి కళ్ళు బైర్లు గమ్మి మాట్లాడుతున్నాడు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, సమయం లేదు, చాలా విషయాలు మాట్లాడాలి, కానీ ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఈ సభకు వచ్చేటప్పుడు ఎప్పుడు తెలంగాణలో ఎన్నో సభలకి మనం హాజరయ్యాం, కానీ ఈరోజు మళ్ళీ అధినాయకుడు ఆదేశాలతో మనం విడిపోయినా కలిసి ఉండాలి, స్నేహభావంతో ఉండాలి, సోదర భావంతో ఉండాలి, కలిసికట్టుగా తెలుగు జాతిని అభివృద్ధి చేయాలని హైదరాబాద్లో సప్పెడితే 2 రాష్ట్రాలు ముఖ్యులందరూ వచ్చారు, 2 రాష్ట్రాలు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ వచ్చి ఈ కబని విజయవంతం చేశారు. మీ అందరికీ మరొకసారి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా తెలుగుదేశం పార్టీ తరఫున అందరికీ శిరసు వంచి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు.